ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కురవాయిగూడెం శ్రీ మధ్యాంజలి స్వామివారిని చిత్తరపూడి ఈశ్వర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సూచనలతోటి ఆదర్శవంతమైన జంగారెడ్డి టౌన్ని రూపొందిస్తానని అందరూ కూడా మాటిస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను. ఈరోజు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి లాండ్ స్లైడ్ విక్టరీ రావడం జరిగింది. మరి ఇలాంటి అలయన్స్, ఇలాంటి కూటమి ఇప్పటివరకు కూడా ప్రపంచంలో ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే మొదటిసారి. ఇది ఒక చరిత్ర. ఇది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ప్రజలు తెలియడం జరిగింది. ప్రజలు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి వారు విజయం అందించారు. మరి యొక్క విజయం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందనే నమ్మకం విశ్వాసంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మరి భారీ మెజారిటీతోటి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి నేను అన్ని విధాలుగా అన్ని రకాలుగా అండగా ఒక అన్నలాగా తమ్ముడులాగా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను మీడియా ముఖం ద్వారా. ప్రధానంగా ఎటువంటి అజెండాతో చంద్రపూర్ నియోజకవర్గం ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు రేపు వచ్చేసి మనము చూస్తే సీఎం గారు పోలవరం రావడం జరుగుతూ ఉంది. రాబోయే 100 రోజుల్లో చింతలపూడి నియోజకవర్గ సంబంధించి మాకంటూ ప్రణాళిక ఉంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అఫీషియల్గా ఓటు తీసుకున్న తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము. బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము 100 రోజుల్లో ఏం చేయాలో అది ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఒకసారి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేయబోతాము, అలాగే నాయకుల్ని కార్యకర్తల్ని ఈ యొక్క అభివృద్ధిలో ఎలాగా మేము వాళ్ళని దీంట్లో పార్ట్నర్స్గా చేసి చింతలపూడి